పోలీస్ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని ఏర్పాటు చేసిన సమావేశంలో కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు. సుమారు 100 మందితో పాటు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల కావలి డీఎస్పీ కార్యాలయం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 21వ తారీఖు నుండి పోలీస్ సమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు 8వ తారీఖున డిఎస్పీ గారి ఆఫీస్ కింద బ్లడ్ క్యాంప్ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు. ఆర్డీఓ గారు, నేను, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా పిలుద్దాం అనుకుంటున్నాం. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ ద్వారా దీన్ని ఓపెన్ చేపిస్తాం రేపు. ఈ మన ఆసుపత్రిలో, కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ తక్కువగా ఉంది, బ్లడ్ తక్కువగా ఉందని కంప్లైంట్ ఉంది. దానికోసమని కొంతమంది యువతన, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని, పోలీసుల్ని కొంతమంది క్రోడీకరించి సుమారుగా 100 నుంచి తగ్గకుండా 100 యూనిట్లు ఉంది పైన బ్లడ్ బ్యాంక్ చేయాలని అనుకున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు 10 గంటలకి, మార్నింగ్ 10 గంటలకి ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఏదైనా యువత ఇవ్వాలి అనుకుంటే మాత్రం మాతో సహకరించండి. మీ ద్వారా, మీడియా ద్వారా మేము యువతను కోరుతున్నాం. కావాలి యువతని, ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా కానీ, యువత ద్వారా కానీ వచ్చి మాకు సహకరించి బ్లడ్ని డొనేట్ చేసి ప్రాణదానం చేద్దాం. ప్రజలకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, రోగాల్లో ఉన్న వాళ్ళని మనం రక్షించుకోవడానికి అవసరమైన బ్లడ్ని మనం డొనేట్ చేద్దాం. ప్రజలందరూ కూడా సహకరించి, రేపు యూత్ అంతా కూడా సహకరించి రేపు రావాలని కోరుకుంటున్నాం. మేము రేపు బ్లడ్ బ్యాంక్ మాకు మీడియా సహకారం అవసరం. మీడియా, మీరు కూడా తప్పకుండా రావాలి. వచ్చి మీరు కూడా ప్రజలకి ఈ విషయాన్ని ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కానీ, పేపర్లో కానీ, న్యూస్ ద్వారా కానీ అందరికి కూడా తెలియజేస్తే ప్రజలు కొంచెం మాకు విలువగా వస్తారని, యూత్ స్పందిస్తుందని మీడియా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా